ആകാശവാണി ആദിലാബാദ് 100.2 എഫ്എം മനസ്സു നീണ്ട భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో స్వాతంత్ర సమరంలో అమరులైన త్యాగధనులను స్మరిస్తూ నేటి తరం వారి స్ఫూర్తిని పొందేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో భాగంగానే నవంబర్ 15న గిరిజన పోరాట యోధుడు బీర్సా ముండా జయంతిని పురస్కరించుకొని స్వాతంత్ర సంగ్రామంలో అమరులైన ఆదివాసీ యోధుల స్మారకార్థం భారత ప్రభుత్వం జనజాతి గౌరవ దివస్ గా ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 15వ తేదీ అంటే నిన్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా దర్బార్ హాల్లో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జనజాతి గౌరవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్, వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత ఉపాధ్యక్షులు హెచ్కే నాగు, రాష్ట్ర సభ్యులు రామచంద్రారావు, కెస్లాపూర్ గ్రామ సర్పంచ్ మిశ్రం రేణుక, ఇంకా పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. తొలుత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్ తో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొమరం భీం బిర్సా ముండా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దర్బార్ హాలులో జరిగిన జనజాతి గౌరవ దివస్ సభలో వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత ఉపాధ్యక్షుడు హెచ్కే నాగు స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పర్యటన ఆఖరు నిమిషంలో రద్దయింది. అయినప్పటికీ గవర్నర్ సభను ఉద్దేశించి పంపిన ఆడియో సందేశాన్ని నిర్వాహకులు సభికులకు వినిపించారు. ఎందరో మంది ఆదివాసీ యోధుల జీవిత చరిత్రలు మరుగున పడి ఉండిపోయాయని, ఈ వేడుక ద్వారా వారందరినీ స్మరించుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం కలిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివాస్ గా నిర్వహించడం నిజంగా ఒక చారిత్రక నిర్ణయం. దీనికి గౌరవ ప్రథమ మంత్రి గారికి ధన్యవాదాలు. సుతంత్ర పోరాట వీరుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా గారికి ఇది నిజమైన నివాళి. వారి వీరత్వానికి త్యాగానికి ఇది శాశ్వతమైన గుర్తింపు. దేశవ్యాప్తంగా స్వతంత్ర్య పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన మంది ఆదివాసీ వీరులను స్మరించుకుంటూ నీ జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నాము. గొప్ప గొప్ప ఆదివాసీ యోధుల జీవిత చరిత్రలు ఎంతో కాలముగా మరుగున పడి ఉండిపోయాయి. ఇది చాలా దురదృష్టకరం. వారి పైకల గౌరవాన్ని తెనిపెంటుకు ఒక చక్కటి అవకాశం. ఈ ఉత్సవాల ద్వారా విముక్తి
ఉద్యమాలలో వారి భాగస్వామ్యని వారి త్యాగాలను స్మరించుకునే సదా అవకాశం స్పించింది. ఆదివాసిలో చరిత్ర ఆజాదిక అమృ మహోత్సవంలో భాగం అయింది. స్వతంత్రీయ సాధనలు తెలంగాణ ఆదివాసిలో కృషి ఎంతో గొప్పది. ఆదివాసి యోధుడు అద్భుత నాయకుడు కొమర భీమ్ జమ్ జంగిల్ జమీన్ కోసం పోరాడారు. నా కాలేజ్ రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా అందమాన్ నికోబార్ దీవిలోని ఆదివాసిల సంస్కృతి అభివృద్ధిపై స్టడీ చేశాను. ఆదివాసిల భాషలకు స్పినీ అభివృద్ధి చేయడం, సాహిత్యాన్ని ప్రసరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాలో చేసిన పైలట్ స్టడీలో ఆదివాసిల భౌష్టిక ఆగారంలో చాలా లోపాలు కనిపించాయి. రాష్ట్రపతి భవన్లో ఆదివాసిల భౌష్టిక ఆగారం గురించి ఒక ప్రెజెంటేషన్ చేశాను. దేశవ్యాప్తంగా 10 ఆదివాసి పోరాట మ్యూజియం స్థాపిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆదివాసి ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తాను. మీరందరూ శ్రీ భగవాన్ బిర్సాముండా గారి జీవితని కృషి స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్ మాట్లాడుతూ, స్వాతంత్ర సాధన కోసం జరిగిన సమరంలో ఆదివాసీ గిరిజన పోరాట యోధులు కూడా కీలక భూమిక పోషించారని అన్నారు. ముఖ్య వక్తగా హాజరైన వనవాసీ కళ్యాణ పరిషత్ రాష్ట్ర సభ్యుడు రామచంద్రయ్య మాట్లాడుతూ, మానవాళి మనుగడ కోసం పాటుపడిన మహనీయుల్లో గిరిజనులు ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. మన భారతదేశము ఇది భవ్యమైనది. ఎక్కడ చూసినా ప్రకృతితో తాదాత్మ్యం చెందే దేశం మనది. రాయికి, రప్పకు, చెట్టుకు, చేమకు, చరాచరమ్ములకన్నిటికీ నతమస్తకమవు నతులు సలుపు పరమోన్నతమవు ఘన కీర్తి ఇది. అన్నిట్లో కూడా దేవుణ్ణి చూస్తాం మనం. మానవాళి యొక్క వికాసం కొరకు పాటుపడ్డ మహాత్ములు మన గిరిజనలోనే ఉన్నారు. అసలు నిజమైన మన యొక్క హిందూ సంస్కృతి, ఈ దేశ సంస్కృతి కావాలి అంటే పట్టణాల్లో దొరకదు, పైపై షోపుటపే. మనకు అతిథి మర్యాద కానీ, లేక మన గ్రామ పెద్ద చెప్పిన మాటను వినడంలో కానీ, ఎక్కడ కూడా నీతి తప్పకుండా ఉండడంలో కానీ, అందరిలో భగవంతుని చూసే తత్వం కానీ మన యొక్క ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉన్నది, ఇది మర్చిపోకూడదు. వీరోచితంగా
మన యొక్క దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన యొక్క రాముడు, కృష్ణుడు, శివాజీ, రాణా ప్రతాప్, ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, తాంతా, తోపే, నానాసా, పిశ్వ, ఝాన్సీ లక్ష్మీబాయ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, వీళ్ళందరూ యొక్క అనుయాయులం మేము. కాబట్టి మేము మళ్ళీ వాళ్ళలాగానే ముందుకెళ్ళి ఈ దేశాన్ని మళ్ళీ ఒక్కసారి సర్వోన్నతమైన శిఖరాల్లోకి తీసుకెళ్తాం. మళ్ళీ ఒక్కసారి మా తల్లి భరత మాతను విశ్వగురువుగా చేస్తాం. పిరుసెబనే భారత శక్తివాన్, హోవే పునరుత్థాన్. ఆ స్థితికి రావడం కొరకు మళ్ళీ మనమందరం కూడా చైతన్యవంతంగా ఉంటూ ఈ జాతి వికాసం కొరకు పోరాడిన మహనీయులను స్మరించుకోవడం కొరకే ఇవాళ మనకి జనజాతి స్వాభిమాన దివస్ అని మనం జరుపుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం చట్టాలు చేయబడి ఉన్నాయని, వాటి అమలు కోసం బిర్సాముండా, రామ్జీ గోండ్, కొమరం భీమ్ల స్ఫూర్తితో శాంతియుతంగా ఆదివాసీలు ముందుకు సాగాలని అన్నారు. ఈనాడు మనం ఆత్మగౌరవ సభ పెట్టుకుంటున్నాం. పెట్టుకున్న తర్వాత ఒక గణనీయమైనటువంటి మార్పు వస్తుందని మీకు నేను మనవి చేస్తున్నాను. మనకు హక్కులు కలుగుతాయి. ఏ బిర్సాముండా ఆత్మగౌరవం కోసం ఆయన చనిపోయినాడు, ఏ ఆత్మగౌరవం కోసం ఆయన చనిపోతే ఆయన గౌరవాన్ని ఏ విధంగా భారతదేశం కాపాడుతుంది ప్రజా స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే మనం షెడ్యూల్డ్ ఏరియాలో, ఈ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళమే కాకుండా మన కోసం ఇతర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. వెంటనే మొత్తం తెలంగాణలో మొదలు ప్రతి గ్రామ సభ వరకు పోయే ముందు మండల హెడ్ క్వార్టర్లో, ఇటువంటి హెడ్ క్వార్టర్లో ఊట్నూరు కానీ, ఆదిలాబాద్ కానీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టాలి. గిరిజనులు, ఆదివాసుల యొక్క స్వావలంబన, స్వపరిపాలన కోసం కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం ఇచ్చింది హక్కులు. ఇగో ఇవన్నీ హక్కులు, చదువుకొని అమలు చేయండి, మా గిరిజనులకు న్యాయం చేయండి అని మొత్తం బోర్డులు పెడదాం మనం. యువకందరికీ, యువతకు చెప్తున్నాను నేను, మనం సినిమాలు చూస్తాం, సెల్ ఫోన్లు చూస్తున్నాం, హోటల్కి పోతాం, దావతులు చేసుకుంటాం. మీరు గిరిజనుల యొక్క హక్కుల కోసం, మీ ఆత్మాభిమానం కోసం భగవాన్ బిర్సాముండాను తలుచుకొని ఈ యొక్క ఉద్యమంలో మీరు భాగాలు పంచుకున్నప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో శాసనసభలో చర్చించాల్సినటువంటి, చర్చించవలసిన సమస్య ఒకే ఒక సమస్య, అది ఆదివాసుల సమస్య. గిరిగిలానే రిపోర్టు, కోనేరు రంగారావు రిపోర్టు, ఆ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇవి కాక మీరు చేసి ఇంకా వేరే చర్చలు చేయడానికి వీల్లేదు. ఈ సభాముఖంగా నేను మనం చేస్తున్నాను ప్రభుత్వానికి, అది చర్చ చేయండి, ఒకరోజు చేయండి, రెండు రోజులు చేయండి, చేసి ఒకసారి ఈ సమస్య అయిపోయిందని మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనందరూ సమైక్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం, జల్ జమీన్ జంగల్ కోసం ఎవరైతే ప్రాణ త్యాగం చేసినారో వాళ్ళ యొక్క మరి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా, ఈ గిరిజన సోదరులు తరతరాలు మళ్ళీ మన గురించి చెప్పుకునే విధంగా, గిరిజనుల భూమి, గిరిజనుల నీరు, గిరిజనుల సంపద ఇవన్నీ రక్షించి పెట్టేందుకు చట్టాలన్నీ ఉన్నాయి. అది సాధించడానికి మీరందరూ పూర్తి సహాయ సహకారం ఇవ్వాలని తెలియజేస్తూ మీరు సరిదేసుకుంటాను. నమస్కారం. బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని కెస్లాపూర్లో నిర్వహించిన జనజాతి గౌరవ సభకు జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలివచ్చారు. దీంతో కెస్లాపూర్లో సందడి నెలకొంది. రాజ విచర కీ మెరో కై దేనే రాజ వాతా రాజ విచర కీ మెరో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.